నిజంగా 5 నిమిషాలన్న. ఈరోజు రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం, కరోనా బారిన పడి 2020 మార్చి నుంచి అనేక రకాలుగా పేదవాళ్ల జీవితాలు తల్లకిందులైపోయిన వాళ్ళ కోసం ఈ రోజున తెలుగుదేశం పార్టీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సాధన దీక్ష, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రామ మండల నియోజకవర్గ స్థాయి నుంచి లక్షలాది మంది పాల్గొని ప్రజల కోసం చేస్తున్నటువంటి సాధన దీక్షలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున 2020 మార్చిలో ప్రపంచం మొత్తం కూడా కరోనా అనే ఒక వైరస్ ద్వారా మరి ప్రపంచం మొత్తం ఇబ్బందుల్లోకి వచ్చింది. కానీ సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి చోట దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు, సమర్థవంతమైన నాయకత్వం నిరూపించుకున్న చోట కోవిడ్ బారిన ఆ రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ ప్రజలు చనిపోయిన వారు కానీ వ్యాధిగ్రస్తులు కానీ మరి అతి తక్కువ నెంబర్లో బయటపడ్డారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే 2020 మార్చి నుంచి 2021 జూన్ నాటికి వచ్చేటప్పటికి మధ్యలో మొదటి వేవ్కి సెకండ్ వేవ్కి 6 నెలలు వ్యవధి వచ్చినా ఎక్కడా కూడా ప్రజలు ఈ కరోనా బారిన పడిన వాళ్ళు అప్పులు పాలైపోయి అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారు రాష్ట్రంలో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కల్లో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్యలో కానీ వ్యాక్సినేషన్ వేసినటువంటి సంఖ్యలో కానీ కోవిడ్ మరణాల విషయంలో కానీ అనేకమైనటువంటి తప్పులు ఉన్నాయి, అనేకమైనటువంటి అబద్ధాలు ఈ ప్రభుత్వం చెప్పిందని మేము లెక్కలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున స్క్రోల్ వెబ్సైట్ అనే కేంద్ర సంస్థ కేంద్రంలో రాష్ట్ర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కోవిడ్ మృతులు ఎన్ని జరిగినాయని 2020 నుంచి 2021 వరకు కూడా అధ్యయనం చేసింది. ఒక్క మన రాష్ట్రంలోనే ఏప్రిల్ నుంచి మొన్నటి వరకు 160,000 - 170,000 మంది కోవిడ్ మరణాలు, కరోనా మరణాలు ఈ రాష్ట్రంలో సంభవించాయంటే ఎంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా విషయంలో చేతులెత్తేసిందో అర్థమవుతా ఉంది. దానికి నిదర్శనమే ఈ రోజున కరోనా విషయంలో ఫోటోలు కూడా మేము వేసి పాంప్లెట్లు వేసాం. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ల మీద, గవర్నమెంట్ హాస్పిటల్ అరుగుల మీద ఆక్సిజన్ తీసుకున్నటువంటి ఫోటోలు ఉన్నాయి. అలాగే భార్య మృతి చెందితే మోటార్ సైకిల్ మీద మధ్యలో శవాన్ని పెట్టుకొని తరలిస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. శ్మశానాల్లో శవాలు తగలబెడతానికి, పార్థివ దేహాలను తగలబెడతానికి అర్ధరాత్రి వరకు పనిచేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అలాగే శ్మశానాల ముందు క్యూలు కట్టి అంబులెన్సులు నిలబడి అంటే ఇవన్నీ నిజమా కాదా అని ఈ వేదిక ద్వారా, ఈ సాధన దీక్ష ద్వారా,
ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 2020 మార్చిలో వచ్చినటువంటి కరోనా నుంచి కరోనా బాధితులకు గాని ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం చేసినటువంటి సహాయ కార్యక్రమాలు ఏంటని ఈ సాధన దీక్ష ద్వారా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పక్క రాష్ట్రాల్లో కేరళ లాంటి చిన్న రాష్ట్రాల్లో 20,000 కోట్లు కరోనా ప్యాకేజీకి ఇచ్చారు. అసంఘటిత రంగంలో భవన నిర్మాణ రంగ కార్మికులకు కాని ఆటో రిక్షాల ఆటో డ్రైవర్లకు కాని అనేక రకాలుగా అక్కడ ప్రభుత్వాలు ఆదుకున్నాయి. చిన్న రాష్ట్రం ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి 5,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. ఒడిస్సా లాంటి వెనుకబడిన రాష్ట్రంలో 2,200 కోట్లు ఇచ్చారు. తమిళనాడులో 4,153 కోట్లు ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రంలో ఏమి ఇచ్చారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఈరోజు పెద్ద పెద్ద ఏళ్ళు చూస్తున్నాం వారానికో 10 రోజులకో పేపర్లో ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చామంటా ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర 7 లక్షల మంది ఆటో డ్రైవర్లు రిజిస్ట్రేషన్ అయినటువంటి డ్రైవర్లు సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటే 23,000 మందికి ఇచ్చామని సాక్షి పేపర్లో ప్రకటనలు ఇస్తా ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2014-2019 కాలం మధ్య ఈ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు 90 లక్షల మంది ఉంటే 90 లక్షల మందికి కుల మత ప్రాంతాలు పార్టీలు అని చూడకుండా 2 విడతలుగా 10,000 10,000 సహాయం చేశాం. మొన్ననే పెద్ద ఎత్తున భరోసా అనే కార్యక్రమం పెట్టారు. దాంట్లో చూస్తే 23 లక్షల మందికి మహిళలకు సహాయం చేశారు. ఈ విధంగా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మహిళలకు కానీ మైనార్టీలకు కానీ ప్రకటనలతో పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తా ఉన్నారు. ఆచరణలో శూన్యమని సందర్భంగా ఇది నిజమా కాదా అని ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం.